నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలోను టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు బాటలో దూసుకెళ్తున్నారు. తీన్మార్ మల్లన్నపై 24700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఆది నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరావు ప్రథమ ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 132921 ఓట్లు సాధించారు. తీన్మార్ మల్లన్న 108250 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాం 103030 ఓట్లు, ప్రేమేందర్ 39107 ఓట్లు దక్కించుకున్నారు. ప్రస్తుతం కోదండరాం ఎలిమినేషన్ కొనసాగుతోంది. ఇక నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి దూసుకుపోతూ ఉన్నారు. ప్రస్తుతం ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మా ప్రతినిధి చారీ నడి తెలుసుకుందాం. చారీ, దాదాపు తన సమీప అభ్యర్థి మల్లన్న తీన్మార్ మల్లన్న మీద ఆధిక్యంగా కొనసాగుతున్నారు 24000 పై చిలుకుతో. సో ఏమైనా ట్రెండ్స్ మారుతున్నాయా? ప్రస్తుతం సెకండ్ ప్రయారిటీనే క్రైటీరియాగా తీసుకుంటే గనక టీఆర్ఎస్ గెలుపు లాంఛనమే కదా. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలింగ్ కౌంటింగ్ సరళి చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నుంచి ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లు, అలాగే అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పటి వరకు కూడా ప్రతి రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిపత్యాన్ని ఆధిక్యాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటి వరకు 24000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే కోదండరామ్కు సంబంధించి 103000కు సంబంధించినటువంటి ఓట్లు ఉన్నాయి. ఆ 103000 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికీ 80000 ఓట్ల లెక్కింపు పూర్తయింది, మరో 20000 ఓట్ల లెక్కింపు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్ర నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే సమీపంలో ఉన్నటువంటి ప్రత్యర్థి కూడా ఇప్పటివరకు కోదండరామ్ ఎలిమినేషన్ జరుగుతున్నటువంటి ఈ ఓట్లలో కూడా పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కి కూడా పూర్తి స్థాయిలో ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ మనకున్నటువంటి అప్డేట్స్ని కనుక మనం చూస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి నల్గొండ ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గంలో మరోసారి విజయం సాధించడంలో ఎలాంటి అనుమానం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే